Namaste, good morning, my dear students. My name is A. Anirudh. You are watching Anirudh Anmala YouTube channel. Today I would like to explain about last year 2018 March intermediate public exams zoology question paper and its schema of evaluation. అయితే ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే ఇది లాస్ట్ ఇయర్ 2018 మార్చిలో జరిగింది. అయితే ముందు క్వశ్చన్ పేపర్ చూస్తే ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయో చూద్దాం ఒకసారి. అయితే 8 మార్క్ క్వశ్చన్స్లో మనకి బుఖారేరియా బ్యాంక్రాఫ్ట్ లైఫ్ సైకిల్ వచ్చింది, డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ వచ్చింది, ఎయిర్ పొల్యూషన్ గురించి వచ్చింది. 4 మార్క్స్లో చూస్తే వాట్ ఆర్ రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ట్రాపిక్స్, టైప్స్ ఆఫ్ కార్టిలేజ్, స్ట్రక్చర్ ఆఫ్ మల్టీపోలర్ న్యూరాన్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ యాంథోజోవా, రాటిడే బర్డ్ జనరల్ క్యారెక్టర్స్, పిరమిషన్ డయాగ్రామ్, టీడీఏ అబ్యూస్, మెరైన్ అనిమల్స్ అడాప్టేషన్ ఫర్ హైపర్టోనిక్ సీ వాటర్. ఓకే, 2 మార్క్స్ చూస్తే ఎకోసిస్టమ్, స్టోరేజ్ ఎక్స్క్రిషన్, ట్రైకోమ్స్, మామిలేటెడ్ ఎగ్, ప్రోటోస్టోమైడ్, యూట్రోస్టోమియా, సెసమైడ్ బోన్, లివింగ్ ఫాజిల్, సైక్లోస్టమ్స్ జనరల్ క్యారెక్టర్స్, సీలే ఫ్లాజల డిఫరెన్సెస్ అండ్ కాంజుగేషన్ గురించి 2 మార్క్స్ అనేది రావడం జరిగింది. అయితే వీటికి స్కీమా ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా ఉంటుంది, మార్క్స్ అలొకేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రోటోస్టోమియా అండ్ టెరోస్టోమియా. నార్మల్గా ప్రోటోస్టోమియా డెటరోస్టోమియా గురించి నార్మల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే 1-1 మార్క్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం అడగలేదు, నో ప్రాబ్లం. కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే సెసమాయిడ్ బోన్లో 2 ఎగ్జాంపుల్స్ అడిగారు, కాబట్టి కొందరు పటెల్లా అని మాత్రమే రాస్తారు, పిసిఫామ్ బోన్ గురించి కూడా రాయారు. సో ఇలాంటప్పుడు మీరు హాఫ్ మార్క్ అనేది లాస్ కావడం జరుగుతుంది. హాఫ్ మార్క్స్ అనేది వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. చీఫ్ ఎగ్జామినర్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్ అందరూ హాఫ్ మార్క్స్ అనేది వేస్తారు, కాబట్టి అలా వేయరు అని అనుకోవద్దు, మార్కులు నష్టపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, లివింగ్ ఫాజిల్ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్. ఇందులో చూస్తే లిమ్లెస్, బొగ్గుగిల్సిట్స్ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్. నెక్స్ట్ సైక్లోస్టమ్స్ జనరల్ క్యారెక్టర్స్, ఎనీ 4. వీటికి ఏమి ఎగ్జాంపుల్స్ ఏమీ అడగలేదు, జస్ట్ ఓన్లీ సైలెంట్ ఫీచర్స్ మాత్రమే రాస్తే చాలు. వీటికి ప్రతి ఒక్క పాయింట్కి హాఫ్ మార్క్ కింద 4 పాయింట్లకి 2 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. సీలియా ఫ్లాజెల్లా డిఫరెన్సెస్ ఎనీ 2 రాస్తే సరిపోతుంది. ఓకే, లాంగ్ విప్ లైక్ 1 or 2, షార్ట్ హెయిర్ లైక్ మెనీ అని రాస్తే సరిపోతుంది. మిగతా ఈ ఇన్ని ఫామ్లలో యాక్చువల్గా ఇది సిరి ఫామ్ చేయదు, సిరి ఫామ్ చేస్తుంది. ఇవి రాసినా కానీ ఈ రెండిట్లలో ఒక 2-2 పాయింట్స్ స్పెసిఫికల్గా రాస్తే 2 మార్క్స్ అంటే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంజుగేషన్ రిఫరెన్స్ టు సీలియట్స్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఇందులో చూస్తే టెంపరరీ యూనియన్ బిట్వీన్ 2 సెసైల్ సీలియట్స్ బిలాంగింగ్ టు 2 డిఫరెంట్ మేటింగ్ టైప్స్. 2 డిఫరెంట్ మేటింగ్ టైప్స్, సెసైల్ అని ఉంది, సెసైలే కాకపోతే సెనైల్ అని రాస్తే బాగుంటుంది. సెనైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్టిసెల్లా అని తీసుకుంటే ఏ వర్టిసెల్లా ఉంది, బి వర్టిసెల్లా ఉంది. ఏ వర్టిసెల్ యొక్క మైక్రో కాంజుగెంట్ బి వర్టిసెల్ యొక్క మ్యాక్రో కాంజుగెంట్తో ఫ్యూజ్ అవుతుంది, బి మైక్రో కాంజుగెంట్ ఏ మ్యాక్రో కాంజుగెంట్ తోటి ఫ్యూజ్ అవుతుంది. అలా సెనైల్ సిలియట్ మధ్య కాంజుగేషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 డిఫరెంట్ మేటింగ్ టైప్స్ అన్న వర్డ్ రావాలి కంపల్సరీ, లేకపోతే సెనైల్ అన్న వర్డ్ అని రావాలి. నార్మల్గా అది సెసైల్ ఆర్గానిజమే, అందులో ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి దీనికి 2 ఎగ్జాంపుల్స్ అడిగారు క్వశ్చన్లో, గివ్ 2 ఎగ్జాంపుల్స్. కాబట్టి వర్టిసెల్ల పిరమిషన్, పిరమిషన్లో కాంజుగేషన్ కూడా జరుగుతుంది, అసెక్షువల్ రిప్రొడక్షన్ కూడా జరుగుతుంది. సో
సెక్షువల్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ రెండు పెర్మిషన్లో జరుగుతాయి. కాకపోతే మన సిలబస్లో అసెక్షువల్ రిప్రొడక్షన్ గురించే ఉంది, ఓల్డ్ సిలబస్లో సెక్షువల్ రిప్రొడక్షన్ కాంజుగేషన్ గురించి ఉండే. కాకపోతే ఇక్కడ మనకు సిలబస్ లేదని అలా అనుకోకూడదు. కాకపోతే పెర్మిషన్ రిప్రొడక్షన్ చెప్పేటప్పుడే మీకు అందులో కాంజుగేషన్ కూడా జరుగుతుంది అని మీకు సబ్జెక్ట్ లెక్చరర్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వర్టిసెల్లా అండ్ పెర్మిషన్ ఈ రెండు కంపల్సరీ రాయాలి. రెండిటికి హాఫ్ హాఫ్ మార్క్ చొప్పున 1 మార్క్ అనేది, ప్లస్ డెఫినేషన్కు ఎక్స్ప్లెనేషన్కి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్స్ ఆఫ్ ఆస్కారిస్. ది ఎగ్స్ ఆఫ్ ఆస్కారిస్ ఆర్ కాల్డ్ మామిలియేటెడ్ ఎగ్స్, జస్టిఫై అంటే ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ప్రోటీన్ కోట్ ఉంటుంది, రిపెల్లెడ్ సర్ఫేస్ ఉంటుంది అని ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అలా చేసినందుకు మీకు 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అనేది ట్రైకోమ్స్. ట్రైకోమ్స్ అండ్ ఇట్స్ అండ్ దేర్ ఫంక్షన్. ట్రైకోమ్స్ గురించి రాస్తారు, ఫంక్షన్ కూడా రాయాలి, టు ఫిల్టర్ డస్ట్ పార్టికల్స్ అని కూడా రాయాలి. దీనికి ఒక మార్క్, దీనికి ఒక మార్క్, 2 మార్క్స్ అనేది ఇలా అలొకేషన్ అనేది ఉంటుంది. 9th క్వశ్చన్, స్టోరేజ్ ఎక్స్క్రీషన్. స్టోరేజ్ ఎక్స్క్రీషన్ ఏంది, యూరేట్ సెల్స్ ఫ్యాట్ బాడీస్లో ఉంటాయి, యూరిక్ యాసిడ్ను త్రూ అవుట్ లైఫ్లో సేవ్ చేసుకుంటాయి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఇవ్వాలి. యూరేట్ సెల్స్ అనడానికి ఒక మార్క్ ఉంటుంది, ప్లస్ ఎక్స్ప్లెనేషన్కి ఒక మార్క్ ఉంటుంది. జస్ట్ యూరేట్ సెల్ అనేది రాసి విడిచి పెట్టద్దు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూరేట్ సెల్స్కి 1 మార్కే ఉంటుంది, ఫ్యాట్ బాడీస్కు ఎక్స్ప్లెనేషన్కు ఇంకో 1 మార్క్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వేయలేదు. కాకపోతే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఇంకో 1 మార్క్ అనేది అక్కడ ఒకవేళ రాయకపోతే తీయడం జరుగుతుంది. ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ మామూలుగా డెఫినేషన్కి 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్ గ్రేట్ ఇక సెక్షన్ బి 4 మార్క్ క్వశ్చన్లోకి వస్తే మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ద ట్రాపిక్స్. ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్ అన్నమాట. ఇందులో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు గమనించాలి. 3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్లో మనకు అన్డిస్టర్బ్డ్ ఫర్ మిలియన్ ఇయర్స్, ప్లస్ గ్లేషియేషన్స్ గురించి, అంటే కాన్స్టంట్ ఎన్విరాన్మెంట్ కోసం. ఓకే, స్పీసీస్ డైవర్సిఫికేషన్ గురించి. ట్రాపికల్ సెకండ్ రీజన్ ఏదైతే ఉందో అది ట్రాపికల్ క్లైమేట్స్ రిలేటివ్లీ మోర్ కాన్స్టెంట్ అండ్ ప్రిడిక్టబుల్ దెన్ దట్ టెంపరేట్ రీజన్స్. ఎందుకంటే కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఎవల్యూషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్ ప్రమోట్స్ ద నిచ్ స్పెషలైజేషన్. దీనికి 1 మార్కే, దీనికి 1 మార్కే. సోలార్ ఎనర్జీ, వాటర్ ఇలాంటి వాటికి 1 మార్క్. ఓకే, అయితే ఫస్ట్ రీజన్కి మాత్రము 2 మార్క్స్ అని ఎడుతుంది. ఎందుకంటే ఎవల్యూషనరీ టైము, లాంగ్ డ్యూరేషన్, అన్డిస్టర్బ్డ్ ఫర్ మిలియన్ ఇయర్స్, స్పీసీస్ డైవర్సిఫికేషన్, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి దీనికి 2 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి జనరల్గా రాయకుండా స్పెసిఫిక్గా రాస్తే మీకు 4 మార్క్స్ అనేది పడడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్, కార్టిలేజ్. కార్టిలేజ్లో ఈ 3 కార్టిలేజ్ల డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు, కాకపోతే డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. 3 కార్టిలేజ్ యొక్క ఎక్స్ప్లెనేషన్కి ఒక్కొక్క కార్టిలేజ్కి 1 మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ లేదు అని అనుకోవద్దు, అక్కడ టైపింగ్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు. కాకపోతే మాకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, చీఫ్ ఎగ్జామినర్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాబట్టి నేను మీకు చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీపోలార్ న్యూరాన్. స్ట్రక్చర్ ఆఫ్ మల్టీపోలార్ న్యూరాన్ మామూలుగా మల్టీపోలార్ న్యూరాన్ లేబుల్ డయాగ్రామ్కి 1 మార్క్ ఉంది. ఓకే, అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఉంది. ఓకే, సెల్ బాడీ, డెండ్రైట్స్, యాక్సాన్, ఈ మూడింటికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి.
అయితే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్, ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగారు, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ మల్టీపోలార్ న్యూరాన్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. అంటే లేబుల్డ్ డయాగ్రామ్తో పాటు మీరు ఆన్సర్ రాయాలి. కొందరు డయాగ్రామే రాసి విడిచిపెడుతుంటారు, అలా చేయకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆంథోజోవా జనరల్ క్యారెక్టరిస్టిక్స్. అయితే వీటికి 6 పాయింట్స్కి 4 మార్క్స్. ఓకే, అయితే 6 పాయింట్స్కి 4 మార్క్స్ అని ఉంది కదా, యాక్చువల్గా ఒక్క పాయింట్కు హాఫ్ మార్క్ కింద ఈ 6 పాయింట్స్కి 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకొక 1 మార్క్ అనేది ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఆ ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ సి యానిమోన్ అన్నది ఇందులో మెన్షన్ చేస్తే నో ప్రాబ్లం, సైంటిఫిక్ నేమ్ కూడా రాయాలి. ఓకే, అందులోనే ఉంటుంది కాబట్టి ఇందులో మిక్స్ అయిపోయింది. ఇక్కడ మెడ్డుసైడ్ ఫామ్ అనేది ఆబ్సెంట్ ఉంటుందని కంపల్సరీ రాయాలి, కాకపోతే స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో మీకు ఇవ్వడం జరగలేదు కాబట్టి అలా అని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఓన్లీ పాలిపైడ్ ఫామ్ అన్నప్పుడు మెడ్డుసైడ్ ఫామ్ ఆబ్సెంట్ అన్న మీనింగ్ అందులో వస్తుంది. కాకపోతే దే ఆర్ పాలిపైడ్ ఫామ్స్ అని అన్నారంటే అక్కడ ఓన్లీ అన్న వర్డ్ లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో అక్కడ సెంటెన్స్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ లేదు, కాకపోతే ఇక్కడనే సిఎంఆన్ అని నేను మెన్షన్ చేసింది కాబట్టి నో ప్రాబ్లం, కానీ మీరు రాస్తున్నప్పుడు ఇంకా డీటెయిల్గా రాయొచ్చు. బుక్లో 8 పాయింట్స్ అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిగా రాయాలి. ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్లు ఏంటంటే ఓన్లీ పాలిఫైడ్ ఫామ్స్, సీలెంటర్ అనేది డివైడెడ్ ఇంటూ వర్టికల్ షిఫ్ట్ కాళ్ళు, మీసెంట్రీస్, మీసోగ్లియాలో కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, నీడోసెట్స్ స్పెషల్ క్యారెక్టర్స్, బోత్ ఎండోడర్మల్ ఎక్టోడర్మల్ ఉంటారు అవి, జెర్మ్ సెల్స్ డెరివ్డ్ ఫ్రమ్ ఎండోడర్మ్. ఇక్కడ ఈ అన్ని పాయింట్స్ కొంచెం స్పెసిఫిక్గా ఉన్నాయి కాబట్టి స్పెసిఫిక్ పాయింట్స్ 6 రాసి సరిపోతుంది, కానీ 4 పాయింట్లను 6 పాయింట్లలాగా రాయకూడదు, ఉండద్దు. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్, రైట్ ది వాట్ ఆర్ ద ఫీచర్స్ పెక్యులియర్ టు రాటిటే బర్డ్స్, గివ్ టూ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి రాటిటే బర్డ్, కామన్ నేము సైంటిఫిక్ నేము రెండు రాయాలి. ఓకే, 1 మార్క్ అంటే ఒక్కొక్క దానికి హాఫ్ ఆఫ్ మార్క్. ఓకే, 6 పాయింట్స్కి 3 మార్క్స్ అంటే ఒక్క పాయింట్కి హాఫ్ మార్క్. ఇక్కడ మనకు రాటిటే బర్డ్లో స్పెషలైజ్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇవి ఎగరలేని పక్షులు, ఫ్లైట్లెస్ బర్డ్స్. ఇందులో పెనిస్ ఉంటుంది, కీలు ఉండదు. ఓకే, ఆ కీలు ఎలా ఉంటుంది, రాఫ్ట్ లైక్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అందులో ఫ్లైట్ బర్డ్లో కీల్ అనేది ఉంటుంది. ఓకే, డు నాట్ పొజెస్ సైరింగ్స్, ప్రింగ్ గ్లాండ్ ఉండకపోవడం, ఇలాంటివన్నీ ముఖ్యమైన పాయింట్స్ అనేటి కంపల్సరీ మీరు రాయాలి, రెడ్యూసిడెన్స్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ పిరమిషియం ఎక్స్ప్లెనేషన్ ఏం అడగలేదు, జస్ట్ డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ పిరమిషియం అని అడిగారు. ఓన్లీ డయాగ్రామ్ ప్లస్ డీటెయిల్డ్గా లేబులింగ్ చేయాలి, సైటోపైజిక్ దగ్గర ప్లస్ ఫుడ్ వ్యాక్యుల్, సైటోఫైరింగ్స్, సైటోస్టోము, కాంట్రాక్టైల్ వ్యాక్యుల్స్, పెలికిల్ లేయర్, సీలియాలు, ఇంకా మైక్రోన్యూక్లియస్, సైటోప్లాజంలో అక్కడక్కడ కొన్ని ఫుడ్ వ్యాక్యుల్స్, సైటోఫైరింగ్స్ లోపల కూడా ఒక ఫుడ్ వ్యాక్యుల్ ఉంటుంది, ప్లస్ ఒక మోటోరియం ఉంటుంది, అది కూడా ఇంత డీటెయిల్గా అనేది మెన్షన్ చేయాలి. ఓకే, అయితే వీటికి డయాగ్రామ్కి 2 మార్క్స్ ఉంది, లేబులింగ్ కూడా 2 మార్క్స్ ఉంది కాబట్టి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 17th, టీడీఏ అబ్యూస్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, జస్టిఫై విత్ రిగార్డ్ టు టీడీఏ అబ్యూస్.
టీడీఏ అంటే ముందు డెఫినేషన్ రాయండి. టొబాకో డ్రగ్ ఆల్కహాల్. ఇవి వాడితే ఏమి క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్, ఎక్స్పెరిమెంటేషన్, ఇవి ఇలాంటి పాయింట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. వీటికి 2 మార్క్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లు ఏమడిగారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, ఓకే దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలి. పేరెంటల్ అండ్యూ ప్రెషర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కంపల్సరీ. అయితే వీటికి 2 మార్క్స్, వీటికి 2 మార్క్స్ అనేది ఉంటుంది సపరేట్ సపరేట్గా. మామూలుగా ఇది ఒకటే రాయడం లేకపోతే అదొకటే రాయడం, ఇవి ఈ 4-5 సైడ్ హెడింగ్లు పెట్టి వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం, వీటి గురించి చెప్పకపోవడం వల్ల 2 మార్క్స్ అనేవి కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, కొందరు ఈ సైడ్ హెడింగ్లు పెట్టేసి మామూలుగా ఆన్సర్ రాశారు. నేను 4 మార్క్స్ వేస్తే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తీసుకొని కట్ చేసి మళ్ళీ 2 మార్క్స్ వేయడం జరిగింది. కాబట్టి వీటి గురించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కంపల్సరీ మీరు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, మెరైన్ యానిమల్స్ అడాప్టేషన్స్ టు హైపర్టోనిక్ సీ వాటర్. హౌ డు మెరైన్ యానిమల్స్ అడాప్ట్ టు హైపర్టోనిక్ సీ వాటర్? ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 8 పాయింట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్స్ ఉన్నాయి. 8 పాయింట్స్ అనేవి స్పెసిఫిక్ పాయింట్స్ అనేవి కంపల్సరీ రాయాలి. బ్లడ్లో ట్రైమిథైల్ అమైన్ ఆక్సైడ్, బాడీలో యూరియా, దీని గురించి సీగల్స్, పెంగ్విన్స్ సాల్ట్స్ని ఎలా ఎలిమినేట్ చేస్తాయి, టర్టిల్లో ఎలా ఎలిమినేట్ అవుతుంది, కిడ్నీస్ ఎలా ఉంటాయి, గ్లోమరులస్ ఉంటుందా ఉండదా అనే పాయింట్, ఇలాంటి స్పెసిఫిక్ పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి. క్లోరైడ్ సెల్స్ ఏం ఫంక్షన్ చేస్తాయి, మరి ఫ్రెష్ వాటర్లో అయితే సాల్ట్స్ని అబ్జర్వేషన్ చేసుకుంటాయి, మరి ఇక్కడ ఏం చేస్తుంటాయి, ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలి. అప్పుడే మీకు 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇందులో ఎక్స్ప్లెనేషన్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా రాయడం మంచిది, ఎందుకంటే ఇందులో చాలామంది ఎక్కువ శాతము తక్కువ పాయింట్స్ అనేవి రాయడం జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మార్క్స్ అనేవి తక్కువ వస్తుంటాయి. కాబట్టి ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకున్నారో ఇలాంటి క్వశ్చన్ కూడా రాసినప్పుడు క్వశ్చన్ ఇంకొకటి ఏదైనా మీకు ఇంకా మంచి వచ్చింది రాస్తే అప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అలా లేకపోతే దీనికి మార్కులు తక్కువ పడితే మీకే మెరిట్ లిస్టులో మార్కులు తగ్గిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ సైకిల్ ఆఫ్ ఉఖరేరియా బ్యాంక్రాఫ్టీ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఉఖరేరియా బ్యాంక్రాఫ్టీ లైఫ్ సైకిల్ వచ్చింది మనకు. ఓకే, ఈ ఉఖరేరియా బ్యాంక్రాఫ్టీ లైఫ్ సైకిల్లో మనకు స్కీమా ఆఫ్ ఎవల్యూషన్ చూస్తే ఇక్కడ మనకు ఇందులో కూడా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం టిపికల్గా ఉంది. ఓకే, డయాగ్రామ్కి నార్మల్గా 2 మార్క్సే. ఇక్కడ లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్, లైఫ్ సైకిల్ ఇన్ మాస్కిటో ఈ రెండింటికి సపరేట్గా 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకోటి మేల్ వార్మ్, ఫిమేల్ వార్మ్ గురించి సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ సైడ్ హెడింగ్లు పెడుతూ మరీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి, అప్పుడు దీనికి 1 మార్క్, దీని వరకు మార్క్ అనేది ఉంటుంది. ఎందుకంటే రెండింటి యొక్క మార్ఫాలజికల్ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కాబట్టి దాని గురించిన ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా మీరు చేయాలి. మామూలుగా లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్, మస్కిటో గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ కేవలం ఈ మనము ఈ స్కీమా ఎవాల్యుయేషన్లో మనం చూసినట్లయితే ఇందులో చిన్న ఆన్సర్లా మీకు కనిపిస్తుంది, కాకపోతే ఇది జస్ట్ ఈ పాయింట్స్ ఉండాలి అని మాకు మేము తెలుసుకోవడానికి మాత్రమే. కాకపోతే మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం మంచిది. ఇలా రాస్తే మీకు కష్టం, ఎక్స్ప్లెనేషన్ సీక్వెన్స్ ఇవన్నీ
మిస్ అవుతుంటాయి, అప్పుడు మార్క్స్ తగ్గుతుంటాయి. ఓకే, ఇది జస్ట్ మా కోసం, ఈ పాయింట్స్ కంపల్సరీ ఉండాలని తెలుసుకోవడానికి మా కోసం. సేమ్ టు సేమ్ ఇలా రాస్తే మీకు తక్కువ మార్క్స్ పడతాయి. ఓకే, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు చేయాలి, బుక్లో మీకు ఉంది కదా, అలా చేయాలి. ఇది కేవలం మేము రెఫర్ చేయడాని కోసమే ఉన్నటువంటి కీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ విత్ హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఇది కూడా టిపికల్ క్వశ్చనే. ఇందులో మనం చూసినట్లయితే నార్మల్గా డయాగ్రామ్కి 2 మార్క్స్, డైజెస్టివ్ గ్లాండ్స్ ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్కి ఈ మూడిటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసినందుకు 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫోర్గట్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంటర్నల్ ఎలైన్డ్ బై కైటినస్ క్యూటిల్ గురించి, డిస్టెన్సబుల్ సాక్ గురించి, ఫుడ్ స్టోరేజ్ గురించి ఇలా డీటెయిల్గా ఉంటుంది. గిజార్డ్ ఇలాంటివన్నీ, టీత్స్, ఓకే, చర్నింగ్, గ్రైండింగ్, రీగర్జియేషన్ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మిడ్గట్, మీ సెంటర్, హెపాటిక్ సీకే గురించి, యాంటీరియర్ సెక్రెటరీ, పోస్టీరియర్ అబ్జార్టివ్ పార్ట్, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్, స్ఫింక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే 1 మార్క్. మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్గట్లో మళ్ళీ 2 మార్క్స్. హ్యాండ్గట్లో మనకు ఎక్స్ప్లెనేషన్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇలియం, కోలన్, రెక్టము, మాల్ఫిజన్ టిబ్యూల్స్. ఓకే, మళ్ళీ కాయిల్డ్ కోలన్, యూరిక్ యాసిడ్ స్టోరేజ్, నెక్స్ట్ రెక్టమ్, రెక్టల్ ప్యాపిల్లే, ఇవన్నిటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి ఇక్కడ 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే ఇది, దీనికి 1 మార్క్. సెలవర్ గ్లాండ్స్, హెపాటిక్ సీకే, గ్లాండులర్ సెల్స్ ఆఫ్ మీ సెంటర్ అంటే కొంచెం ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్ కూడా మీరు ఇందులో మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లేబుల్ డయాగ్రామ్కి 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎయిర్ పొల్యూషన్. ఓకే, 8th యూనిట్ నుంచి మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది రావడం జరిగింది. ఎయిర్ పొల్యూషన్లో మనకు మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి, కార్బన్ మొనాక్సైడ్, డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పర్టికులేట్ మ్యాటర్, ఏరోసాల్స్, వీటి గురించి మెన్షన్ చేస్తే 1 మార్క్. నెక్స్ట్ వీటి యొక్క ఎఫెక్ట్స్, కార్బన్ మొనాక్సైడ్కి 1 మార్క్, కార్బన్ డయాక్సైడ్కి 1 మార్క్, కాకపోతే సల్ఫర్ డయాక్సైడ్కి 2 మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే యాసిడ్ రెయిన్స్ గురించి, లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ అయినప్పుడు, రెస్పిరేటరీ ఇల్నెస్ గురించి, ఆల్టర్నేషన్ ఆఫ్ లంగ్స్, కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది, ఇంకా యాసిడిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ గురించి, మెల్టింగ్ ఆఫ్ సల్ఫర్స్ ఓర్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇవ్వాలి కాబట్టి దీనికి ఇక్కడ 2 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. కాబట్టి దీని గురించి తక్కువ రాస్తే ఇక్కడ 1 మార్క్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్కి 1 మార్క్. ఫోటోసింథెటికల్లీ యాక్టివ్ నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇక్కడ యాసిడ్ రెయిన్స్ గురించి, ఫోటోకెమికల్ స్మాగ్స్ గురించి, నెక్రోటిక్ స్పాట్స్ గురించి, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలి 1 మార్క్. పర్టికులేట్ మ్యాటర్ ఆర్ ఏరోజాల్స్, దీనికి కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీటికి 2 మార్క్స్ అనేది ఉంటుంది. ఇలా
8 మార్క్స్ అనేటి కేటాయించడం జరుగుతుంది. ఓకే, ఇది మన స్కీమా ఆఫ్ ఎవాల్యుయేషన్. జువాలజీ ఐపీఈ ఎగ్జామ్ March 2018. క్వశ్చన్ పేపర్ చూడండి, ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయో. దీని ప్రకారం మీరు బాగా ప్రిపేర్ కండి. ప్లస్ అయితే ఇప్పుడు ఏంటంటే, మోడల్ పేపర్, మోడల్ ఆన్సర్ పేపర్ అంటే మీరు ఎలా రాస్తే మీకు మంచి మార్కులు పడతాయి, పేపర్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలన్న కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. దీనికోసం ఒక మోడల్ పేపర్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది ఆ మోడల్ పేపర్ చూడండి. యాక్చువల్గా ఈ మోడల్ పేపర్లో టోటల్గా ఎటువంటి ఛాయిస్ లేకుండా 4 మార్క్స్లో 8 మార్క్స్లో అన్నీ రాయడం జరిగింది. మీకు బుక్లెట్ ఇస్తారు, బుక్లెట్లో యాన్యువల్ ఎగ్జామ్లో 24 పేజెస్ ఉంటాయి. ఈ 24 పేజెస్లో నే మీరు ఈ ఆన్సర్లన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎటువంటి అడిషనల్ షీట్స్ అనేవి ఇవ్వడం జరగదు. అయితే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఇవ్వండి. ఖచ్చితంగా సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఎటువంటి ఛాయిస్ లేకుండా అన్ని ఆన్సర్లు అనేవి రాయడం జరిగింది. అయినా కానీ ఈ టోటల్ 24 పేజెస్లో ఎటువంటి ఛాయిస్ లేకుండా రాసిన తర్వాత కూడా కొంచెం స్పేస్ అనేది మిగిలిపోయింది. విత్ గ్యాప్స్ ఇస్తూ రాయడం వల్ల ఓకే. అయితే దీని యొక్క ఎవాల్యుయేషన్ వీడియో కూడా నేను చూపిస్తాను. అయితే ఇక్కడ మీరు ఎలా రిప్రజెంట్ చేయాలి, ఖచ్చితంగా మీరు మార్జిన్ కొట్టాలి. ఎందుకంటే మార్క్స్ వేయడాని కోసం. నార్మల్గా ఈ మార్జిన్ జస్ట్ క్వశ్చన్ మార్కులు, క్వశ్చన్ నంబర్స్ వేయడాని కోసం. ఈ మార్జిన్ ఎవాల్యుయేటర్ మార్క్స్ వేయడాని కోసం అనేది గ్యాప్ విడిచిపెట్టాలి. సరిపోతుంది టైం, మా నార్మల్ ఒక లైన్ గీస్తే చాలు. ప్లస్ ప్రతి ఒక్క క్వశ్చన్కు ఒక లైన్ గ్యాప్ విడిచిపెట్టండి. సెక్షన్ ఏ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీద కూడా ఒక లైన్ గ్యాప్ ఇచ్చిపెట్టండి, కింద కూడా ఒక లైన్ గ్యాప్ ఇచ్చిపెట్టండి. అలా విడిచిపెడుతూ కొంచెం నీట్గా రాస్తే గుడ్ ఇంప్రెషన్ అనేది పడడం జరుగుతుంది, కొంచెం డిగ్నిఫైడ్గా కూడా కనిపిస్తుంది. నేమ్స్ రాస్తున్నప్పుడు, ఆర్గానిజం యొక్క సైంటిఫిక్ నేమ్స్ రాస్తున్నప్పుడు అండర్లైన్ చేయాలి టాక్సానమికల్ రూల్ ప్రకారం. ఓకే, ఇంత గ్యాప్ అనేది విడిచిపెట్టడం జరిగింది. ఎందుకంటే మార్క్స్ వేయడానికోసం. నో ప్రాబ్లం, మీకు టైం సరిపోతుంది. 3 అవర్స్ అన్ని ఛాయిస్ లేకుండా అన్ని క్వశ్చన్లు రాసినా కానీ మీకు టైం సరిపోతుంది. సరిపోయేంత టైమే మీకు ఇస్తారు. కంపల్సరీ మీరు సెక్షన్ చేంజ్ అయిన తర్వాత, బిట్ చేంజ్ అయిన సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోయింది తర్వాత 2 లైన్స్ గ్యాప్ ఇచ్చి పెట్టండి. తర్వాత సెక్షన్ బి అని రాసి 1 లైన్ గ్యాప్ ఇచ్చి పెట్టి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. పక్కకు గ్యాప్ ఇచ్చి పెట్టండి. డయాగ్రామ్స్ చిన్న చిన్న వేయండి, క్లియర్గా వేయండి. గ్యాప్ ఇచ్చిపెట్టండి కంపల్సరీ, డిగ్నిఫైడ్గా కనిపించాలి. అయితే ఈ కలర్స్ యూజ్ చేశారు, కలర్స్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కానీ మీకు మార్కులు ఖచ్చితంగా పడతాయి, అందులో ఏం సందేహం లేదు. పెన్సిల్తో డయాగ్రామ్స్ డ్రా చేయండి. కలర్ పెన్సిల్తో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత షేడింగ్ చేయండి. ముందే కలర్ షేడింగ్ చేస్తూ ఉంటే టైం అనేది లాస్ అయిపోవడం జరుగుతుంది, కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్, కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఇలాంటి ఇంత డిగ్నిఫైడ్గా మీరు అటెంప్ట్ చేస్తారు. నేను ఈ పేపర్ యొక్క ఎవాల్యుయేషన్ వీడియో కూడా చేస్తాను, ముందు అయితే ఇది చూడండి. ఓకే, క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ రాయడం స్టార్ట్ చేయకండి, వేరే పేజ్లో రాయండి. ఓకే,
డయాగ్రామ్ తర్వాత కంటిన్యూ చేయొద్దు, ఇక్కడ ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఎన్ని లైన్స్ గ్యాప్ ఉంది? 1, 2, 3, 4, 5 లైన్స్ గ్యాప్ ఉంది. ఈ 5 లైన్స్ గ్యాప్ ఇలా విడిచిపెట్టేసి వేరే క్వశ్చన్ ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయండి. ఓకే, సైంటిఫిక్ నేమ్ల కింద అండర్లైన్ చేయాలని చెప్పిన టాక్సానమికల్ రూల్ ప్రకారం ఎప్పుడైతే రాస్తామో రాసినప్పుడు మనము అండర్లైన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎన్ని లైన్స్ గ్యాప్ ఇచ్చి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పేజీలో స్టార్ట్ చేయండి. ఇక్కడ ఎన్ని లైన్లు గ్యాప్ ఇచ్చి పెట్టినాం, మళ్ళీ ఫ్రెష్ పేజీలో కొత్త క్వశ్చన్ స్టార్ట్ చేసినాం. ప్లస్ గ్యాప్ అనేది మార్క్స్ వేయడానికి విడిచిపెట్టాలి, కంపల్సరీ డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది. లైఫ్ సైకిల్ డయాగ్రామ్ 1 పేజీలో డ్రా చేయండి. ఈ మేకప్ అనేది ఎగ్జామ్ అయిన తర్వాత పెట్టుకోండి, ముందే పెట్టుకుంటే టైం అంతా లాస్ అవుతుంది. ఓకే, డైజెస్ట్ సిస్టమ్కు ఇంత స్పేస్ కూడా సరిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇది మీరు చూసినది మోడల్ ఆన్సర్ పేపర్. ఓకే, నేను ఈ మోడల్ ఆన్సర్ పేపర్ యొక్క ఎవాల్యుయేషన్ వీడియో కూడా పెడతాను, కాబట్టి చూడండి, ఈ వీడియో చూడండి. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి పోస్టులు బాగా పెడుతుంటా కాబట్టి. మై నేమ్ ఈజ్ అనిరుద్ధ్, ఐఎమ్ ఫ్యాకల్టీ ఆఫ్ జువాలజీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ పేపర్ యొక్క ఎవాల్యుయేషన్ చూపిస్తాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.